జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇండియన్ నేవీ మరోసారి తన సత్తా చాటింది. క్షిపణి దాడికి గురైన షిప్ కి అండగా నిలిచింది ఇండియన్ నేవీ. భారతదేశానికి చెందిన వ్యక్తులు, సిబ్బంది ఉన్న ఆ నౌక సహాయం కోరగా వెంటనే ఇండియన్ నేవీ స్పందించింది. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను పంపింది. జనవరి 26 రాత్రి గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ లో బ్రిటిష్ చమురు ట్యాంకర్ ఎంవీ మార్లిన్ లువాండా పై హౌతీ రెబల్స్ క్షిపణులతో దాడి చేశారు. దీంతో ఆ షిప్ లో మంటలు చెలరేగిపోయాయి. అందులో 22 మంది భారతీయ, ఒక బంగ్లాదేశ్ సిబ్బంది ఉన్నారు. గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ లో మోహరించిన భారత నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ నౌక అండగా ఉండటంతో ఎంవీ మార్లిన్ లువాండాలోని సిబ్బంది కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బ్రిటిష్ చమురు ట్యాంకర్ ఎంవీ మార్లిన్ లువాండా హౌతీ రెబల్స్ దాడి తర్వాత అత్యవసర ఎస్ఓఎస్ సందేశాన్ని పంపింది. భారత నౌకాదళం వెంటనే స్పందించింది. సహాయం రెస్క్యూ కోసం గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను ఆ షిప్ వద్దకి పంపింది. నౌకలోని పలు బృందాలు మంటలను ఆర్పేందుకు, అందులోని సిబ్బందిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఇండియన్ నేవీ తెలిపింది. దాడుల నుంచి కార్గో షిప్లను రక్షించేందుకు భారతీయ నౌకాదళం కట్టుబడి ఉందని ఒక ప్రకటనను విడుదల చేసింది. ఐఎన్ఎస్ విశాఖపట్నంలో ప్రత్యేక న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్ డిఫెన్స్ టీమ్ తో పాటు అగ్నిమాపక పరికరాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న ఓడలకి ఎప్పటికప్పుడు అండగా నిలుస్తూ ఉంటుంది. హౌతీ రెబల్స్ ఇటీవలి కాలంలో డ్రోన్ దాడులని తీవ్రతరం చేశారు. ఉత్తర మధ్య అరేబియా సముద్రం, ఎయిడెన్ గల్ఫ్ తో సహా పలు వ్యూహాత్మక ప్రదేశాలలో 10 కంటే ఎక్కువ యుద్ధ నౌకలని భారతదేశం మోహరించింది. ఇక ఎంవీ మార్లిన్ లువాండాలోని మంటలను ఇండియన్ నేవీ సిబ్బంది 6 గంటల పాటు శ్రమించి అదుపులోకి తెచ్చింది. ఎంవీ మార్లిన్ లువాండా సిబ్బందికి భారత నావికా దళం సహాయాన్నందించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.